Hi viewers, welcome to Telugu Job Portal. Hindustan Shipyard Limited, HSL Vizag. Organization lo kaligo unna graduate mariyu diploma apprentice vacancy bharti cheyadam kosam notification release chesaru. Interest unna varu online dwara application submit cheyandi. Munduga passout year sambandhi information 17, 18, 19, 20. Ee year lo evaraithe graduate ledha diploma complete chestuntaro variki maatrame apply cheyadaniki avakasam undi. Graduate engineering category 21 vacancies, technician category 19 vacancies ఉన్నాయి. ఇక disciplines mechanical, tribble, civil, CSE, IT, EC. ఈ disciplines లో మీరు graduate engineering లేదా diploma complete చేస్తుంటే ఈ notification ని apply చేసుకోవచ్చు. Notification online లో ఏ విధంగా apply చేసుకోవాలి links అనేది description ఇచ్చాను. మీకు ఏ విధంగా apply చేసుకోవాలి information కూడా చూపిస్తాను next 1 by 1 ఇప్పుడు. తర్వాత ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ మెడికల్ సంబంధించిన స్టాండర్డ్స్ ఫిజికల్ మినిమం మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి అవి తర్వాత సాలరీ గురించి ఆఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకొని ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. డ్యూరేషన్ 1 ఇయర్ పాటు సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకు సర్టిఫికేషన్ వస్తుంది. ఎటువంటి జాబ్ ఆఫర్ అనేది కన్ఫర్మేషన్ నుంచి మెన్షన్ చేయలేదు, జస్ట్ ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ కోసం మాత్రమే. అది ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరిని ఇంతకుముందు ట్రైనింగ్ కంప్లీట్ చేసినా ప్రజెంట్ వేరే ఆర్గనైజేషన్ మీరు ట్రైనింగ్ చేస్తున్న వారైనా సరే వారికి అవకాశం లేదు. సెలక్షన్ ప్రొసీజర్ మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో మళ్ళీ కేటగిరీ వారిగా అంటే జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిఫరెంట్ కేటగిరీ వారిగా షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్ mhrdnats.gov.in. ఈ వెబ్సైట్లో ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సింధు మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే కనుక డైరెక్ట్గా మొత్తం చేసుకోవచ్చు. మీరు జస్ట్ లాగిన్ అయిపోయి ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూలోకి వెళ్ళి ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అంటే మీరు ఏమైతే అప్లై చేస్తున్నారు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఆ ఆర్గనైజేషన్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు రిజ్యూమ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారైతే ముందుగా mhrdnats.gov.in పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీ యొక్క అడ్రస్ మీ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఫోటో ఇవన్నీ అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ మీరు యూజ్ చేసి మీరు లాగిన్ అయ్యి మీకు ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూలోకి వెళ్ళి ఎస్టాబ్లిష్మెంట్ ఫైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. తర్వాత హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. ఇంపార్టెంట్ డేట్స్ మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి 1 అక్టోబర్. ఇందులో మనకి 2 డేట్స్ ఉన్నాయి. ఒక డేట్ వచ్చి మనకి ఎన్ఏటీఎస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత 6 అక్టోబర్ వచ్చి ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఆర్గనైజేషన్కి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ. తర్వాత 8 అక్టోబర్న మీకు ఆ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో వన్స్ మీరు మీ యొక్క ఎన్ఏటీఎస్ పోర్టల్ ప్రొఫైల్లో చెక్ చేయండి, ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీరు చెక్ చేస్తూ ఉండండి, కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. సో మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నాయి కనుక ఇక్కడ మనకి 3 ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు. ఈమెయిల్స్కి మీ క్వెరీస్ని ఈమెయిల్ చేయవచ్చు. ది నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఎన్ఏటీఎస్ అఫీషియల్ పోర్టల్, ఇందులో మనకి లాగిన్ ఎన్రోల్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఇంతకుముందు చేసుకుని ఉంటే లాగిన్ బటన్ ప్రెస్ చేసి లాగిన్ అవ్వండి. కొత్త వారైతే ఎన్రోల్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు స్టూడెంటా లేకపోతే ఇన్స్టిట్యూటా ఇటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ స్టేట్ నుంచి మీరు డిప్లొమా గ్రాడ్యుయేటా, సో ఇప్పుడు పాస్ అవుట్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీరు అంది ఇచ్చిన తర్వాత కింద కంగ్రాట్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, సెండ్ ఓటీపీ అంటే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి ఫర్దర్ అప్లికేషన్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మనకి పైన స్టూడెంట్ యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్, తర్వాత క్వశ్చన్ గైడ్ లైన్స్, ఎన్రోల్మెంట్ ఫామ్ ఇన్ఫర్మేషన్ మొత్తమే అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా ప్రివ్యూ చూసుకుని కన్ఫర్మ్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది పీడిఎఫ్ ఫైల్. ఇందులో మీకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా స్టూడెంట్ మీరు ఎవరైతే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డిప్లొమా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇందులో మీకు ఫస్ట్ బేసిక్ స్క్రీన్ షాట్స్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి ఆప్షన్స్ ఇవ్వాలి పూర్తి సమాచారం ఉంటుంది. సో ఇందులో మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడే మీకు ఏమేమి డాక్యుమెంట్ కావాలి, ఇమేజ్ ఏ సైజులో ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది. ఒకసారి డాక్యుమెంట్ మొత్తం మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి, మీరు డిప్లొమా ఉన్నా లేకపోతే గ్రాడ్యుయేట్ అని చెప్పేసి
తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ప్రిఫరెన్స్ అని ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇందులో ఫైనల్గా మీరు సేవ్ ఇన్ ప్రివ్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఆప్షన్ వస్తుంది, స్టూడెంట్ ఎన్రోల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇప్పుడు మీ ఈమెయిల్ ఐడి కూడా చెక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ని యూజ్ చేసి మీరు వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. తర్వాత ఆ రిలవెంట్ ఆర్గనైజేషన్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు షార్ట్ లిస్ట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈమెయిల్ ద్వారా వస్తుంది. మీరు కూడా కంపెనీ ఆఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్ మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోండి. మీ స్నేహితులకు కూడా ఈ డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.